ఎట్ట కేలకు నేను ఆ కృష్ణి అంతం చేయడానికి ఇన్నాళ్లకు సరైన మనుషుల్ని వెతికి పట్టుకున్నాను. అందుకే సంతోషంగా ఉన్నాను. ఏంటి తన అంతం చేయడానికి మనుషుల్ని తీసుకొచ్చారా? ఎంతకే ఎవరు వాళ్ళు? వాళ్ళే హకీమ్ అండ్ అజూబా కామెడీ కింగ్స్. కామెడీ అటాక్. హకీమ్ అండ్ అజూబా, మీరు వెళ్ళి కృష్ణి వాడి స్నేహితుల్ని బాగా నవ్వించండి. వాళ్ళు జీవితంలో నవ్వే ఆఖరి నవ్వు అదే కావాలి. నేనే గెలుస్తాను. కామెడీ అటాక్. వెళ్ళండి వీరులారా, మీరు నవ్వుతూ నవ్వుతూ వెళ్ళి ఆ కృష్ణ అంతం చెయ్యండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఏమైంది? తప్పించుకోలేవు. ఈ విషయం తెలిస్తే మహారాజు ఎంతో సంతోషపడతాడు. క్రిస్ కథ ఇంతటితో అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానో చూడు. ఆ హకీము అజూబా మూర్ఖంగా ప్రవర్తించారు. వాళ్ళ వల్ల నేను ఓడిపోయాను. ఐడియా అదిరింది. ఎందుకు నిద్రపోని ఇవ్వడలేదు గోలు? నేనండి ఇక్కడ ఉన్నాను. ఓ అద్భుతమైన పథకం వేశాను, అది ఎలా వర్కౌట్ అవుతుందో చూసారా? ఇప్పటి నుంచి మనకు ఆ క్రిస్ట్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ మహారాజా, మీరు ఇది ఎలా చేశారో వివరంగా చెప్పండి. నిన్న రాత్రి ఆ చిన్నపిల్లాడు నిద్రపోతున్నప్పుడు అది నేనే చేశాను. దాన్ని ఉపయోగించి ఆ క్రిస్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసాను. నాకు చాలా ఆకలిగా ఉంది. భోజనం ఇక్కడ ఉంది. బకాసురుడి ఆహారాన్ని క్రిస్ తినేశాడు, అందువల్ల ఆయన ఖచ్చితంగా ఇక్కడికి వస్తారు, మమ్మల్ని శిక్షిస్తాడు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, కానీ మీ సహాయం కూడా నాకు కావాలి. ఏంటిది, నా ఒళ్ళంతా దురదగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఏమి అర్థం కావడం లేదు. బూకాసు, నేను ఎవరో నీకు నిరూపించాల్సిన సమయం వచ్చింది, కాచుకో. చోట వదిలే వెళ్ళిపోతున్నాడు. సరే బాయ్ బాయ్ మిత్రులారా.
ఈ పదకాన్ని వేసిన వాడు గనక నా చేతికి దొరికాడో వాడిని అంతం చేసేస్తాను. మహారాజా నన్ను క్షమించండి, ఈ పదకాన్ని వేసింది మీరే.